ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. పల్లె ప్రగతి పనులలో నిర్లక్ష్యంతో పాటు విధి నిర్వహణలో వైఫల్యం, అంతేకాకుండా సర్పంచ్ భర్త అధికారిక పనుల్లో జోక్యాన్ని సహించకపోవడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ సర్పంచ్ కొక్కు సంధ్యారాయణపై సస్పెన్షన్ పెట్టివేశారు. గత కొద్ది కాలంగా సర్పంచ్ భర్త పెత్తనం చెలాయిస్తూ అధికారులపై తీవ్రస్థాయిలో వాగ్వాదం చేయడమే కాకుండా గ్రామ కార్యదర్శి రాజుతో పాటు ఎంపీఓపై దాడి చేయడాన్ని సహించలేక జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. పల్లె ప్రగతి పనుల్లో నిర్లక్ష్యం వహించడం, విధి నిర్వహణలో వైఫల్యం, అధికారిక విధుల్లో భర్త జోక్యాన్ని ప్రోత్సహించడం సహా గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండానే చట్ట వ్యతిరేకంగా పనులు చేసి సంబంధిత గ్రామ కార్యదర్శి రాజు గంభీరావుపేట మండల పంచాయతీ అధికారి రాజశేఖర్పై ఒత్తిడి తెచ్చిన గంభీరావుపేట మండలం ముస్తఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాన్ని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలోనూ అధికారిక విధుల్లో భర్త జోక్యాన్ని ప్రోత్సహించడం, సర్పంచ్గా ఉంటూ సెట్ బ్యాక్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టడం అంశాలను పరిగణలోకి తీసుకున్న గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాన్నిపై అప్పటి జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అంతేకాకుండా ఉద్యోగులపై కూడా భౌతిక దాడులు చేస్తున్న ఆయన భర్త ఆగడాలను సహించలేని కలెక్టర్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. ఎంపీఓపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లాకు చెందిన పలు అధికారులు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం రోజున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులపై భౌతిక దాడులు చేస్తే సహించేది లేదని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ స్పష్టం చేశారు. సోమవారం రోజున కలెక్టరేట్ ఆవరణలో గంభీరావుపేట మండల పంచాయతీ అధికారి రాజశేఖర్పై ముస్తఫానగర్ గ్రామ సర్పంచ్ కొక్కు సంధ్యారాణి భర్త దేవేందర్ యాదవ్ భౌతిక దాడులు చేయడం నిరసిస్తూ జిల్లాకు చెందిన ఎంపీడీఓలు, ఎంపీఓలు, సాంకేతిక సహాయకులు, కార్యదర్శుల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పంచాయతీ అధికారి రాజశేఖర్ పై దాడిని నిరసిస్తూ జరిగిన ఘటనపై జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, డిపిఓ రవీంద్ర, డిఆర్డీఓ మదన్ మోహన్లకు వినతి పత్రాలను సమర్పించారు. వెంటనే సర్పంచ్తో పాటు ఆమె భర్తపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కాగా జిల్లా అధికారులు ఈ విషయంపై మాట్లాడుతూ జిల్లాలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, ఇదివరకే ఆదేశాలు జారీ చేశామని, వాటిని స్ట్రిక్ట్గా అమలు చేయడానికి కూడా తమ వంతుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఎట్లుందంటే ఎవరైనా అసలు నాకు లెక్కలేదు. కలెక్టర్ గారు కానీ, డిపిఓ గారు కానీ ఎవరైనా లెక్కలేనట్టు ఇష్టం వచ్చినట్టు దూషించుడు, భౌతిక దాడులకు దిగుడు, నాకు ఎవరు చెప్పడం లేరు, నేనే నీ అంత అన్నట్టు ప్రవర్తించుడు. ఇతని వల్ల నలుగురు కార్యదర్శులు అసలు వేరే చోటు బదిలయ్యారు సార్. రిజైన్ చే ఒక ఆయన రిజైన్ చేసింది సార్. ఏంటంటే ఇక ఇప్పుడు కొడితే విలేజ్ల పరిస్థితులు ఎట్లున్నాయంటే మరీ చులకన భావంతోనే అవుతున్నాం సార్. వెంటనే ఇతని పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి సార్. వెంటనే ఇప్పుడు రిమాండ్కు సాయంత్రం జైల్లో వేసేసేయాలి సార్. మళ్ళా పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రజాప్రతినిధుల భర్తలు వాళ్ళు పాల్గొనొద్దని మన కమిషనర్ గారు ఉత్తర్వు ఉన్నాయి సార్. దయచేసి మీరు ఆ రూల్స్ ప్రకారం మీరు ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలి సార్. మళ్ళీ ఒకసారి ఇటువంటి పునరావృతం కాకుండా, ఎందుకంటే క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు విలేజర్స్ నుంచి కూడా మేము అనేకమైన ఎదుర్కొన్నాం సార్. క్షేత్రస్థాయిలో వేరు ఉన్నాయి, పైనుంచి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలు కూడా ఉన్నాయి సార్. ఏంటంటే మాకు కొంచెం గట్టిగా ఒకటి ఉంటే మేము కూడా ఇంకా ముందుకు పోయి పనిచేయగలుగుతాం సార్. మీ నుంచి మాకు అటువంటి అష్యూరెన్స్ ఉంటుంది అని మేము భావిస్తూ ఇంకా మా సమస్యల గురించి కూడా మీకు ఇంకా కృషి చేయాలి సార్. కఠినంగా అసలు ఇక రెండు మూడు ఏళ్ళ దాకా వెళ్ళకుండా చేయాలి సార్. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. చెప్పేది ఏం లేదు. మీ ఏమైతే మీరు పేపర్ చూడండి, ఆ యాక్షన్ ఆల్రెడీ టేకెన్, సస్పెండ్ అయ్యారు ఆల్రెడీ కూడా, పేపర్ నోటిఫికేషన్ వస్తుంది, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. అండ్ మీ అందరినీ కొట్టడం వేరే, మమ్మల్ని కొట్టడం వేరే కాదు. మేమేమి మీ అమ్మాయికి మీద చేపెట్టి మా వీళ్ళు టేక్ యాక్షన్. అండ్ మీరు చెప్పిన పాయింట్ కూడా కరెక్ట్ పాయింట్. అది వేరే ఊర్లో కూడా సర్పంచ్లో భర్తలు దిగుతూ ఉన్నారు, అది మనకు తెలిసిందే. కొంతవరకు ఏంటంటే వాళ్ళు మాట్లాడలేరు కాబట్టి మనకి పనులు జరగాలి కాబట్టి మనం తీసుకున్నాం కొంతవరకు. బట్ ఈసారి వీళ్ళు టెక్స్ట్ మీకు ఎక్కడ కూడా అంటే కూడా మీరు ఇమీడియట్గా డిజైన్ అయిపోయారు జరిగితే వీళ్ళు టేక్ యాక్షన్. ఇతని విషయంలో వీళ్ళు టెక్స్ షిఫ్ట్ యాక్షన్ ఆల్రెడీ సస్పెన్షన్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది పై నిమిషాల్లో. అండ్ ఆల్రెడీ ఆ పేపర్తో మాట్లాడడం, ఏ కేసెస్ ఫైల్ చేశారు, ఏ సెక్షన్స్ ఫిల్ చేశారు అనేది, ఇంకేమైనా యాడ్ అవుతుందో మనం మాట్లాడదాం. అండ్ ఈసారి వీల్ టేక్ ఎలాగో కోర్టుకి వెళ్తారు, వీల్ టేక్ చట్ట ప్రకారం మనం ఎలాగా స్టాండ్ నిలబడాలనేది వీల్ టేక్ వీల్ మేక్ షూర్ ఈస్ టైమ్ విల్ వీల్ టేక్. మీరు భయపడకండి, మీ పనులు మీరు చేసుకోండి. అడ్మినిస్ట్రేషన్తో మేము వెనకాల ఉంటుంది. ఆబ్వియస్లీ అడ్మినిస్ట్రేషన్ మీరు లేకపోతే అడ్మినిస్ట్రేషన్ పనులేదు లేదు. ఒకప్పుడు అంటే మనకి రెవెన్యూ సైడ్ నుంచి అయ్యే పనులు అన్నీ కూడా. ఇప్పుడు ఎంపీఓ ఎంపీడీఓ లేకపోతే మన జిల్లా అంతా మొత్తం బంద్ అయిపోతుంది, ఈ పల్లె ప్రగతి అయినా పట్టణ ప్రగతి అయినా. సో ఆబ్వియస్లీ మీ మీద ఎవరైనా వచ్చేలాగా దాడి చేస్తే సహించే పరిస్థితి లేదు. అడ్మిట్ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. నేను గంభీరావుపేట ఎంపీ ఎంపీడీస్తో మాట్లాడతాను. మీరేంటే విషయం పడకండి, ఏం యాక్షన్ మీరు డైరెక్ట్ మాట్లాడతారు, చేతులు చూపిస్తాం.
థ్యాంక్ యూ సార్. పోయిన మొన్న శనివారం నాడు గంభీరాపేట మండల కేంద్రంలో మండల పంచాయతీ అధికారి రాజశేఖర్ సార్ మీద ముస్తఫా నగర్ గ్రామానికి చెందిన సర్పంచ్ గారి భర్త కొక్కు దేవేందర్ యాదవ్ గారు భౌతికంగా దాడి చేయడంతో పాటు నానా విధంగా దుర్భాషలాడుతూ చాలా జుగుప్సాకురంగా మాట్లాడుతూ దాడి చేయడం జరిగింది. గతంలో కూడా ఇతని ప్రవర్తన చూస్తే నలుగురు కార్యదర్శులు ఇతని వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొని వేరే చోటుకి బదిలయ్యారు. ఒకరు రాజీనామా చేశారు. ఎంత దొరికితే అంత నోటికి వచ్చినట్టు కలెక్టర్ను అడిషనల్ కలెక్టర్ను డీపీఓను డీఎల్పీని ఎవరిని వదిలిపెట్టకుండా నానా ఇక దుర్భాషలాడుతూ చాలా హింసిస్తుండే కాబట్టి మన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం భార్యలు ఉంటే భర్తలు ఇతరులు పాల్గొనొద్దని స్ట్రిక్ట్ ఆదేశాలు ఉన్నాయి. అయినప్పటికీ పలుమార్లు ఇబ్బంది పెడుతుండే కాబట్టి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి. ఒకరు మండల స్థాయిని అధికారినే అట్లా చేసిందంటే కింద ఉన్న శ్రేణులం పంచాయతీ సెక్రటరీలం మా ఆత్మస్థైర్యం దెబ్బతిన విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళపైన వెంటనే అతను రిమాండ్ పంపి కఠినమైన చర్యలు చేపట్టాలి. రెండు మూడు బెదిరింపులకు కూడా పాల్పడుతుండే అవసరం ఉంటే సార్ చంపుతా లారితో దొక్కితానంటుంది కాబట్టి వాళ్ళ కుటుంబం కూడా మనోస్థైర్యం లేకుండా మానసికంగా కుంగిపోతుంది కాబట్టి వెంటనే అతని పైన చర్యలు తీసుకోవాలి. అవసరం ఉంటే పదవి నుంచి చట్టం ప్రకారం వెంటనే తొలగించాలి. మరొకరికి ఈ విధంగా కావద్దంటే మాకు తగిన ప్రొడక్షన్ ఉండాలి, అప్పుడే మేము క్షేత్రస్థాయిలో ముందట్టుకుపోతాం. కావున మేము గౌరవ కలెక్టర్ గారిని మన మంత్రి గారిని విజ్ఞప్తి చేసేది ఒకటే. సార్ కూడా చాలాసార్లు చెప్పారు, అయినా అతని వ్యవహార శైలి మారలేదు కాబట్టి అతని మీద వెంటనే చర్యలు చేపట్టాలి. మా అందరికీ న్యాయం చేయాలి, ముఖ్యంగా రాజశేఖర్ సార్ మంచి మా అతని కోఆర్డినేషన్ ఉండి మంచి సారు. సార్కు న్యాయం జరిగేదాకా మేము ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునే లేదు. ఒక రెండు మూడు రోజులలోపు దీనికి మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ధన్యవాదాలు. నా పేరు వెంకట రాజశేఖర్. నేను మండల పంచాయతీ అధికారిగా గంభీరాపేటలో పనిచేస్తున్నాను. ప్రతిరోజు కానీ శనివారం రోజున ఎదురు నిర్వహిస్తున్నాగా మధ్యాహ్నం 3:30 ప్రాంతంలో ముస్తఫానగర్ చెందిన కొక్కు దేవేందర్ యాదవ్ గారు కార్యాలయానికి వచ్చి నానా దుర్భాషలాడుతూ నన్ను కొట్టడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఆపారు. అయినప్పటికీ నన్ను నెట్టివేశారు, నా ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడారు, నన్ను చంపేస్తానని బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. వీరిపైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. ఖచ్చితంగా వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారికి శిక్ష పడాలని చూసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సైనిక బలగాలలో 4 సంవత్సరాల తాత్కాలిక నియామకం పేరిట కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు టిపిసిసి సూచనల ఆధారంగా భీమలవాడ మండలంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రోజున సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన సత్యాగ్రహ దీక్ష సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అగ్నిపథ్ పథకం సాయుధ బలగాల పూర్వ సాంప్రదాయాలను నైతికతలను తారుమారు చేస్తూ వారి మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆగ్రహానికి నిరసనలకు దారితీసింది అని పేర్కొన్నారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత పథకం వల్ల సాయుధ దళాల్లో చేరాలని కలలు కట్టిన యువకులకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పించిందని వెంటనే దీన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్త వద్ద సోమవారం రోజున సత్యాగ్రహ దీక్షను చేపట్టారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు ఆకుమూలి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూరదేవరాజు, తద్ది లక్ష్మణరెడ్డి, మండల అధ్యక్షులు దుమ్మాటి నరసయ్య, జిల్లా కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్లతో పాటు చొప్పదండి ప్రకాష్, బుర్ర రాములు, ఎండి గౌస్ తదితరులు హాజరయ్యారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి సత్యాగ్రహ దీక్షలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గంలోని సిరిసిల్ల కేంద్రంలో నియోజకవర్గ స్థాయిగా ఈ యొక్క సత్యాగ్రహ దీక్షను చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచితమైనటువంటి చర్య. ఏదైతే అగ్నిపథ్ పథకం ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా ఏదైతే భారతదేశానికి సేవ చేయడానికి భారత మాతకు సేవ చేయడానికి అత్యుత్సాహంగా ఉన్నటువంటి యువకులను వీర జవాన్లకు నిరుత్సాహపరిచే విధంగా ఇదివరకు ఉన్నటువంటి ఏవైతే జవానుల యొక్క వారి యొక్క
తీసుకునేటువంటి చర్యను పూర్తిగా కుదిస్తూ అంటే 16 సంవత్సరాలు చేయవలసినటువంటి ట్రైనింగ్ లో ఒక ప్రైవేటీకరణ విధంగా అంటే అవుట్ సోర్సింగ్ ఓ లేకుంటే కాంట్రాక్ట్ కు ప్రంగ ఇచ్చినట్టు జవాన్లను శిక్షణకు 16 సంవత్సరాలు ఇచ్చేటువంటి చర్యను ఇలా 4 సంవత్సరాలు కుదించి వారికి కాంట్రాక్ట్ పద్ధతిన అవుట్ సోర్సింగ్ పద్ధతిన ఈ జవాన్లను తీసుకునేటువంటి చర్య ఏదైతే ఉన్నదో ఇది పూర్తిగా వీర జవాన్ల యొక్క నైతిక విలువలను నిలవగదిస్తూ కనీసం ఈ యొక్క పథకాన్ని ఏదైతే ఈ పూర్తిగా భారత సంరక్షణ ఆర్మీకి సంబంధించినటువంటిది ఈ యొక్క వీర జవాన్లకు సంబంధించినటువంటిది ఏదైతే దేశాన్ని రక్షించేటువంటి సైనికులకు ఈ యొక్క పథకాన్ని వర్తింపజేసేది కనీసం ఎవ్వరితోనూ కూడా సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయంతో అనాలోచితమైనటువంటి నిర్ణయంతో ఈ యొక్క కొందరు లక్షల మంది వీర జవాన్ల చేరాలనుకునేటువంటి వ్యక్తులకు ఈ పూర్తిగా నిర్వేదనం చేసేటువంటి చర్యలో భాగమే ఈ యొక్క అగ్నిపథ్ పథకం. దీనికి యువకులందరూ కూడా మొన్న పూర్తిగా దేశవ్యాప్తంగా నిరసన జాలలు వెల్లదిస్తూ అంతటా కూడా వారి యొక్క నిరసనను ఈ యొక్క అగ్ని ఏదైతే రైళ్లు తలగొట్టడం లేకుంటే ఇతరత్ర కార్యక్రమాలతో వాళ్ళు నిరసన తెలియజేశారు. ఆ నిరసన తెలియజేసినటువంటి వీర జవాన్లు ఎవరైతే ట్రైనింగ్ తీసుకునేటువంటి చర్యలను వాళ్ళందరి మీద హత్యాప్ర 307 పెట్టి దేశ ద్రోహం కింద వారి మీద కేసులు పెట్టి ఎవ్వరిని కూడా వాళ్ళందరినీ కూడా ఇలా మొత్తం కంప్లీట్ వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి జైల్లో తోయడం జరిగింది. ఇదే ఏదైతే ప్రభుత్వం కాల్పుల్లో చనిపోయినటువంటి రాకేష్ కు మాత్రం మేము వీళ్లకు పైసలు ఇచ్చి వీళ్ళని కట్టేస్తున్నామని చెప్తా ఉన్నారు. అంటే వీరి యొక్క అనాలోచితమైన చర్యతో ఎందరో లక్షల జీవిత లక్షల మంది యువకుల యొక్క ఉద్యోగాలకు ఇలా తిలోదకలు ఇచ్చి చేసేటువంటి పరిస్థితి. దీన్ని వెంటనే కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పింది. మా అధ్యక్షురాలు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఈ యొక్క అగ్ని పథకం వల్ల మొత్తం ఆర్మీ వ్యవస్థ నిర్వీర్యమవుతుంది, ఈ పథకాన్ని తీసుకురావద్దు అని చెప్పి ముందే హెచ్చరించింది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ దీనికి వ్యతిరేకంగా చెప్తూనే ఉన్నది. అయినా కూడా ఒంటంటి పోకడంతో ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చినందుకు ఈ రోజు దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ అగ్ని పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము 10 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ ఏదైతే సత్యాగ్రహ దీక్ష చేయడం జరుగుతూ ఉన్నది. మాది ఒకటే డిమాండ్, వీర జవాన్లకు ఏవైతున్నాయో పాత ఏవైతే ఉన్నాయో విధానాలు మాత్రమే మీరు దాన్ని కంటిన్యూ చేయాలని, కొత్త అగ్నిపథ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము. సైనికులను అవమానపరుస్తూ దేశ యువత భవిష్యత్తును నిర్వీర్యం చేసేలా ప్రవేశపెట్టిన అగ్నిపథ పథకాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. అగ్నిపథ్ పథకాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ వద్ద వేములవాడ నియోజక కాంగ్రెస్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సైనికులను అవమానపరచడమే కాకుండా యువత భవిష్యత్తును నిర్వృత్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం దేశానికే గొడ్డలి పెట్టు అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యాగ్రహ దీక్ష ఉద్దేశించి పలువురు మాట్లాడుతూ యువత భవిష్యత్తు కోసం వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని, లేనట్లయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని పేర్కొన్నారు. అంతేకాకుండా సికింద్రాబాద్ ఘటనలో పలువురు అమాయకులను కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని, వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, జడ్పీటీసీ నాగన్ కుమార్, అర్బన్ రూరల్ మండల శాఖల అధ్యక్షులు వకీలవర్ణ శ్రీనివాస్, పిల్లి కన్నయ్య, చింతపట్టి రామస్వామి, నేతలు జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ సంగస్వామి, శ్రీనివాస్ గౌడ్, మేకల గణేష్, పురుసత్యం, వేర్పుల దేవస్వామి, పాత సత్యలక్ష్మి, బొడ్డు రాములు తదితరులు హాజరయ్యారు. అగ్నిపతి పథకాన్ని బట్టి ఇలా నిరుద్యోగులను మరి కాపాడతామన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఇలా యువకులంతా మరి పక్కతో పట్టేటువంటి పరిస్థితి ఉంది. 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరం వరకే ఇవాళ ఈ పథకం వర్తిస్తుందని చెప్పి ఇలా నరేంద్ర మోడీ ఒక దిక్కుమాలైనటువంటి నిర్ణయం తీసుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు అనంటే 18 నుంచి 21 అంటే 4 సంవత్సరాలు 12 లక్షలు ఇచ్చి పంపిస్తాం అంటే తర్వాత 100 ఏళ్ల జీవితము యువకులది ఏ రకంగా అయితే మరి గడుస్తుందనే చెప్పి మేము వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ రాష్ట కేంద్ర ప్రభుత్వాలు న్యాయం కోసం పోరాటం చేస్తే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మరి యువకులను మరి విద్యార్థులను మరి కాల్చి చంపుతున్నటువంటి పరిస్థితి ఇవాళ దీనికి ఇవాళ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు మరి సరైనటువంటి మూల్యం చెల్లించుకున్నటువంటి పరిస్థితి ఉంది. నరేంద్ర మోడీ గారికి మరి ఒకటే హెచ్చరిక చేస్తున్నాము, ఇవాళ మరొక దేశ రక్షణ రంగంలో
సైనికులుగా 2 సంవత్సరాల క్రితం దరఖాస్తులు పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు యాటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ఈ భారతదేశ ప్రభుత్వం నిరుద్యోగ యువకులకు అగ్నిపథ్ స్కీమ్లో గత 2 సంవత్సరాలుగా రక్షణ రంగంలో దరఖాస్తు పెట్టిన యువత ఇందులో పరీక్షలు రాయాలని చెప్పని చెప్పడంతో 18 సంవత్సరాల వయసు నుంచి 21 సంవత్సరాల దరఖాస్తు పెట్టుకున్నటువంటి యువత ఒకేసారి ఆందోళనకు గురై అగ్నిపథ్ యొక్క రూల్స్లో 4 సంవత్సరాలకే రిటైర్మెంట్ కావాలని చెప్పి ఆ జీవో తీసుకురావడంతో ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువకులందరూ కూడా మూకుమ్మడిగా దేశ ఈ బీజేపీ ప్రభుత్వం వ్యతిరేకంగా బీఆర్ కానీ ఉత్తరాఖండ్ కానీ మన తెలంగాణలో కానీ మరి వాళ్ళందరూ కూడా తమ ఆందోళనను శాంతియుత వాతావరణంలో భారతదేశ ప్రభుత్వానికి చెప్పాలని చెప్పని ఆయా రైల్వే స్టేషన్లో కానీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర శాంతియుత వాతావరణంలో ఆందోళన చేసే క్రమంలో రైల్వే పోలీసులు కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసులు వారి యొక్క నిరుద్యోగ యువకుల యొక్క ఆశలను వారి యొక్క ఉన్నటువంటి ఆందోళనను గుర్తింపేయకుండా ఏకపక్షంగా కాల్పులు జరిపి నిరుద్యోగ యువకుడు మరణించడానికి కారణమైనరు. అనేక మంది ఆసుపత్రులు చేరిండ్రు. వారిపైన రైల్వే చట్టాల పేరిట సుమారు 40 మంది పైన తెలంగాణలో దేశవ్యాప్తంగా అనేక మంది పైన ఈరోజు అక్రమ కేసులు పెట్టి జైల్లోకి పంపడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొదటి నుంచి కూడా రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు అగ్నిపత్రులు వెనక్కి తీసుకోమన్నారు. దేశ రక్షణ రంగంలో ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగానికి గతంలో ఏ విధంగా ఉద్యోగ కల్పన ఉందో అదేవిధంగా ఉండాలని చెప్పినా పెడిచేవిన పెట్టిందని నిరసనగా అగ్నిపత్రులు రద్దు చేయాలని చెప్పిన మొత్తుకున్న ఈ కేంద్ర ప్రభుత్వం దురుసుగా అదే 4 సంవత్సరాల రిటైర్మెంట్ అని 18 సంవత్సరాలు ఉద్యోగంలో ఎక్కినటువంటి యువకుడు 4 సంవత్సరాలు అంటే 21-22 సంవత్సరాల రిటైర్మెంట్ ఏం చేయాలని అడుగుతున్నాం. దీనికి భారతదేశ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులు మా బీజేపీ కార్యాలయంలో హోంగార్డులు సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటున్నామని చెప్పని మాట లేదు. ఇంకా ఇతర నిరుద్యోగ యువకులకు ఏలన చేసే విధంగా మాట్లాడిన వ్యాఖ్యలను ఈరోజు భారతీయ జనతా పార్టీ మంత్రులు కానీ నేతలు కానీ ఉపసంహరించుకోవాలి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ అగ్నిపథం రద్దు చేయాలని చెప్పని రక్షణ రంగంలో గతంలో ఏ విధంగా అయితే ఉద్యోగ కల్పన చేశారో అదే విధంగా జరపాలి. ఈ దేశ రక్షణను ముందుకు తీసుకుపోతాం. కేంద్రం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని వెనకకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదని పెద్దలు రాష్ట్ర బీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మరియు కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ పెద్దలు ఆర్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మౌన దీక్ష చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే యువతను 4 సంవత్సరాలు వాడుకొని ఇచ్చిపెడితే వాళ్ళు ఎటు పోవాలే? 16-17 సంవత్సరాలకే తీసుకొని 21 సంవత్సరానికే నిరుద్యోగం మిగిలే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. దాన్ని తీసుకో వెనకకు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అని కూడా మేము మనం చేస్తున్నాం. ఎందుకు అంటే యువత 21 సంవత్సరం దాకా చదువుకుంటూ ఉంటే చదువుకోని లోపలే రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి, ఇది దుర్మార్గమైన చర్య. దీని మీద యువకులు కొట్లాడితే వాళ్ళను ఫైరింగ్ చేసుడు, కొట్టుడు, కేసులు పెట్టుడు అనేది ఇది చాతగాని చర్యగా భావిస్తున్నాం. కేంద్రం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరిచి యువతను ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది. దాన్ని పూర్తిగా క్లియరెన్స్ చేసి మళ్ళీ రిటైర్మెంట్ అయినా కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా వాళ్ళ తీర్చిదిద్దవలసిన అవసరం ఉన్నది అని కూడా నేను మనవి చేయొచ్చు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి బుద్ధి చెప్పే కేంద్రానికి బుద్ధి చెప్పే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని కూడా మనం చేయొచ్చు. ప్రజలు సమర్పించిన ఫిర్యాదులకు వెంటనే పరిష్కార మార్గం చూపాలని రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్ కిమ్యా నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనహిత కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో పలువురు పౌరుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులకు సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్ కిమ్యా నాయకులు పేర్కొన్నారు. జనహిత కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున ప్రజలు అందజేసిన ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా వారికి సత్వరమే పరిష్కారం చూపడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కింది స్థాయి అధికారులు వాటిని పరిష్కారం చూపడానికి ప్రత్యేకంగా చొరవ చూపి త్వరితగతిన ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. జనహిత
సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని, అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న అర్జీలపై ప్రభుత్వ శాఖ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించాలని సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో వీరితో పాటు సిరిసిల్ల వేములవాడ ఆర్డీఓలు శ్రీనివాసరావు లీలా జిల్లా అధికారులు హాజరయ్యారు. అంగన్వాడీ కేంద్రాలలో కిశోర బాల బాలికలతో పాటు మహిళలకు గర్భిణులకు అందజేస్తున్న ప్రత్యేక సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ నియోజకవర్గ సిడిపిఓ ఎల్లయ్య పేర్కొన్నారు. వేములవాడ మండలం లింగంపల్లి గ్రామంలో సోమవారం రోజున చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని చేపట్టిన కార్యక్రమానికి పలువురు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వేములవాడ గ్రామీణ మండలం లింగంపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని సోమవారం రోజున నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున చిన్నారులతో పాటు వారి తల్లులు గ్రామ పెద్దలు ఐసీడీఎస్ అధికారులు హాజరై చిన్నారులు చేసి సరస్వతి పూజ అనంతరం అక్షరాభ్యాసం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ వేములవాడ నియోజకవర్గ సిడిపిఓ ఎల్లయ్య మాట్లాడుతూ కిశోర బాల బాలికలతో పాటు గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేసే అన్ని రకాల సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అని, ఆరోగ్యవంతమైన శిశువుల కోసం గర్భిణీ మహిళలు తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అన్ని రకాల పరీక్షలు నిర్వహించుకోవడం, పోషకాహార లోపం ఉంటే సరైన సలహాలు సూచనలు పాటించడం, కేంద్రంలో ప్రభుత్వం అందజేసే ఆహారాన్ని స్వీకరించడం తప్పనిసరి అని పేర్కొన్నారు. కాగా అక్షరాభ్యాస సందర్భంగా చిన్నారులకు 10,000 రూపాయల విలువైన ఆట వస్తువులతో పాటు స్లేట్స్ అందజేసిన దాతలు అయిన సెస్ రూరల్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు సామా రచ్చిరెడ్డిలను అభినందించారు. కార్యక్రమంలో ఎల్ఐతో పాటు సూపర్వైజర్ రాజేశ్వరి, కేంద్ర నిర్వాహకులు వాణిశ్రీ, సెస్ డైరెక్టర్ దేవరాజం, గ్రామ సర్పంచ్ సామకవిత తిరుపతి రెడ్డి, ఉప సర్పంచ్ పుల్లూరి ప్రమీల రమేష్, ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్, ఉపాధ్యాయురాలు అపర్ణ, ఏఎన్ఎం సరస్వతి, గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అయితే ఈ రోజు మన ముఖ్య ఉద్దేశం అంటే మన పిల్లలందరికీ మన అంగన్వాడీ కేంద్రంలోనే మొదటి స్కూల్ మనకు అంగన్వాడీ స్కూలే కదా, అందుకని ఇక్కడనే మన అక్షరాభ్యాసం మొదలు పెట్టుకొని ఇక్కడనే మనం చేసుకుందామని అనే ఉద్దేశంతో అందరినీ రమ్మనిస్తున్నాము. అన్ని విధాల పూర్వ ప్రాథమిక విద్య అనేది సంపూర్ణ అభివృద్ధి, వాళ్ళు మానసికంగా శారీరకంగా వాళ్ళు అభివృద్ధి చెందడం కోసం అనేది మన అంగన్వాడీ స్కూల్లో మాత్రమే జరుగుతుంది, ఎక్కడ జరగదు. అంగన్వాడీ స్కూల్లోనే జరుగుతుంది. ఆరోగ్యపరంగా మనకు పిల్లలకి రోజు అదే అంగన్వాడీ పంపిస్తే సిలబస్ కూడా ఉంది. ప్రతి అంగన్వాడీలో ఒక ప్రతి నెలలో 2 ఆటలు, ప్రతి నెలలో 2 కథలు, ప్రతి నెలలో మంచులవాట్లు, వాళ్ళకు ఒక శారీరక అన్ని సర్వతోపృతాలు, శారీరక మానసిక సాంఘిక భాషాభివృద్ధి జరగడానికి పిల్లలకు ఈ ఆటపాటలతోటి అంగన్వాడీ టీచర్లను విద్యార్థితో జరుగుతుంది. వాళ్ళు ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా జిల్లా లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ శిక్షణ కార్యక్రమాలు టీచర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక సిలబస్ ఉంది అంటే ప్రతి ఈ నెలలకు ఒక సంవత్సర కాలంలో వాళ్ళు ఏం నేర్చుకుంటారండి, 4 ఫేస్, దీనిలో మన నర్సరీ అంటాం, నర్సరీ ఎల్కేజీ యూకేజీ లా కూడా 3 ప్లస్ పిల్లలకు వేరే రకమైనటువంటి కార్యక్రమాలు, 4 సంవత్సరాల పిల్లలకు వేరే కార్యక్రమాలు, వాళ్ళకు ఏం నేర్చుకుని వాళ్ళ శక్తిని బట్టి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రూరల్ మండల్ లింగంపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో అక్షరాభ్యాస కార్యక్రమం తీసుకున్నందున చాలా సంతోషము. మరి ప్రతి సంవత్సరము ఇదే విధంగా చిన్నపిల్లలు వస్తుంటారు కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే కార్యక్రమం బదిలీ చేయగలరని కోరుతున్నాము. మరి అదేవిధంగా ఇటు కార్యక్రమానికి అంగన్వాడీ పిల్లల తల్లిదండ్రులకు మరియు వేదికను అలంకరించిన గ్రామ సర్పంచ్ కవిత తిరుపతి రెడ్డి గారికి మరియు గ్రామ కమిటీ అధ్యక్షులు సామ లత్రేడి గారికి, ఉప సర్పంచ్ రమేష్ గారికి, మరి హెచ్ఎం గారికి, మరియు మన ఐసీడిఎస్ ఎల్ఏ సారు, మరియు అన్ని శాఖల వారికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు
ఎల్లవేళలా ఇదే వేళ ఇదే విధంగా మీరందరూ కోఆపరేట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గత 3 నెలలుగా మంచానికి పరిమితమైన ఓ తండ్రిని రక్షించుకోవాలని కోరుతూ అతని పిల్లలు మంత్రి కేటీఆర్ ను వేడుకుంటున్న ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని దుక్కారావుపల్లిలో చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణంలోని దుక్కారావుపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గత 3 నెలలుగా తీవ్ర అనారోగ్యం పాలై మంచానికి పరిమితమయ్యాడు. ఎముకల గూడులా తయారైన శరీరంతో ఏమాత్రం పనిచేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న అతని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ అతని పిల్లలతో పాటు భార్య తల్లి మంత్రి కేటీఆర్ ను వేడుకుంటున్నారు. అమలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించే అతని పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా తయారైందని వెంటనే మామిండ్ల శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకోవడానికి మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని మెరుగైన వైద్యంతో పాటు ఆర్థిక సహాయాన్ని అందించాలని అతని పిల్లలతో సహా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కేటీఆర్ సార్ నమస్తే. నా పేరు మంజుల సార్. రాజన్న జిల్లా. మా భర్త పేరు శ్రీనివాస్. మాది కొలనూరు గ్రామం. మా భర్త ఇంతకుముందు అమలు పని చేసింది సార్. 4 సంవత్సరాలు ప్రాణం పెంచుకుంటలేదు. మొత్తం ఏ దాఖలు చూసినా ఏ మందులు కొడతలేవు. ఇప్పుడు ఆయన పట్టుకుని నేను ఉంటున్నా సారు. నాకు 3 పిల్లలు. ఇల్లు కూలిపోయింది. పాత ఇల్లు కూలిపోతే కిరేకున్న సారు. డబ్బులు లేక 2 లక్షలు ఖర్చు పెట్టి డబ్బులు లేవు సార్. నా దగ్గర బిల్లు చేద్దామని కదా కూలి పని చేస్తున్నా సారు. ఏ పైసలు నాకు సరిపోతలేదు సార్. మొత్తానికి తిందామంటే తినిపించలేదు సార్. ఆయన సేవ చేసుకుని ఉంటున్నా 4 సంవత్సరాల నుంచి సార్. సార్ మా భర్తను ఎట్లా చేసి మా భర్తను కాపాడాలి సార్. కేటీఆర్ సార్ నమస్తే. నాది కొలనూరు గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా. మా పేరు రుచిత. మా డాడీ ప్రాణం మంచిగా ఉంటలేదు. 4 నెలలే 4 సంవత్సరాలు. మా ఇల్లు కూలిపోయింది. మేము కిరాయికుంటున్నాము. కడదామంటే పైసలు లేవు. మా నాన్నని హాస్పిటల్ చూపించినాము. 2 లక్షలేమి. మా నాన్న ఉంటేనే మేము బతుకుతాము. మా నాన్నని మీరే కాపాడాలి. మేము లెటర్ రాసినాం సార్ మీకు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని సోమవారం రోజున రామగుండం శాసనసభ్యులు కోరికంటి చందర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దర్శన సందర్భంగా ఆయనకు ఘనంగా స్వాగతం పలికిన ఆలయ అధికారులు అర్చకులు స్వామివారి దర్శనాలు పూజల అనంతరం ఘనంగా సత్కరించి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వారి వెంట టిఆర్ఎస్ జిల్లా శాఖ అధ్యక్షులు తోట ఆగయ్యతో పాటు స్థానిక టిఆర్ఎస్ నేతలు రమతీతపు రాజు తదితరులు ఉన్నారు. అనంతరం కోరికంటి చందర్ మాట్లాడుతూ రాజన్నను దర్శించుకోవడం తనకు ఎంతో సంతృప్తి ఇచ్చింది అని తెలిపారు. ఈరోజు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా ఈ యొక్క దర్శనం కార్యక్రమంలో వేద పండితుల ఆశీర్వాదాన్ని తీసుకొని ఈ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఈ ప్రాంత మంత్రివర్యులు గౌరవ ఏటీ రమణ గారు, వారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుపిష్టంగా ఉంటున్నటువంటి ఈ పరిస్థితులలో వారికి ఆయురారోగ్యాలను ప్రదర్శన ఇవ్వాలని, వారు 2 నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, వారి పరిపాలన నిరంతరం తెలంగాణ ప్రజలకు
అందివాలని ప్రత్యేకంగా ఈరోజు స్వామివారిని కోరడంతో పాటు రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయడం కోసం అనేక విధాలుగా శ్రమపడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి కేటీ రామారావు గారి ఆశీస్సులతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క తరుణంలో రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా సుభిష్టంగా ఆయురారోగ్యంగా ఉండాలని స్వామివారిని ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా కోరడం జరిగింది. జిల్లా అధ్యక్షుడిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితిలో ఉద్యమ సందర్భించండి పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి నాకు ఒక గొప్ప అవకాశాన్ని జిల్లా పార్టీ బాధ్యతలను అప్పగించడం జరిగింది. వారు అప్పగించినటువంటి బాధ్యతలు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు ఉద్యమకారులను ప్రజాప్రతినిధులు అందరినీ కూడా వారికి ఏ అవసరాలు ఉన్నా ఏదున్నా కూడా ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా మా ద్వారా సేవ చేసేటువంటి విధంగా ఆ దేవుడు మమ్మల్ని కూడా దీవించాలని కూడా ప్రత్యేకంగా కోరడం జరిగింది. అదేవిధంగా మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఈ యొక్క దర్శనం చేసుకున్నటువంటి ఈ యొక్క సందర్భంగా మా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆగన్న గారు అదేవిధంగా ఇంకా పార్టీ ఉద్యమ సమయంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరందరి ఇలా మేము ప్రత్యేకమైనటువంటి దర్శనం చేసుకోవడం వారికి కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తాను. వేద మంత్రోచ్చారణలతో మమ్మల్ని ఆశీర్వదించినటువంటి బ్రాహ్మణులను కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ యొక్క వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఒక ప్రసిద్ధి ఆలయంగా తీర్చిదిద్దడం కోసం ఒక ప్రణాళికను గొప్పగా తయారు చేయడం జరిగింది. ప్రత్యేకంగా యాదాద్రి పూర్తి అయిన తర్వాత ఈ యొక్క వేములవాడను కూడా పూర్తి చేయాలనే ఒక గొప్ప సంకల్పం తీసుకొని ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభమవుతున్నటువంటి సందర్భంగా ఆలయం అభివృద్ధి కూడా తొందరలో జరిగేటువంటి విధంగా కేసీఆర్ గారు కేటాయించినటువంటి నిధులను సద్వినియోగం అయ్యేటువంటి విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఆ దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయం సోమవారం రోజున భక్తులతో కిటకిటలాడింది. పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన సోమవారానికి తోడుగా మాస శివరాత్రి రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పరమశివుడిని దర్శించుకున్నారు. పరమశివుడి దర్శనంతో పాటు బతిపోచమ్మ ఆలయం శ్రీ భీమేశ్వర ఆలయాల్లో సైతం భక్తులు అధిక సంఖ్యలో తరలివెళ్లి తమ ఇష్ట దైవాలను ప్రార్థించారు. కాగా మాస శివరాత్రి సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంతో పాటు అమ్మవారికి కూడా ప్రత్యేక పూజలను ఆలయ ప్రధాన అర్చకుడు అప్పాల భీమశంకర శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇవి ఈనాటి ఎలాంటి న్యూస్. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.